వెల్కమ్ టు N24 న్యూస్ బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో హైయత్ ప్లేస్ హోటల్, వరల్డ్ టూరిజం మ్యాప్ లో ఏపీ ఉండాలన్న సీఎం జగన్. దళిత బంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమిషన్ తీసుకుంటున్నారు, దళిత బంధు బీఆర్ఎస్ బంధుగా మారిందన్న కిషన్ రెడ్డి. కంటేరులో 14 ఎకరాల పొలాన్ని కొనాలని అసత్య ప్రచారం చేశారన్న లోకేష్, తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్ లక్షల కోట్లు దోపిడీ చేశారని ఆరోపణ. 3D పోస్టాఫీస్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, బెంగళూరులోని హాలాసూర్ లో ప్రారంభోత్సవం. ఇక వార్త వివరాలకు వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ను వరల్డ్ టూరిజం మ్యాప్ లో నిలిపేందుకు ముందుకు వచ్చే ప్రతి సంస్థకు చేయూత నుంచి ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన ఇంటర్నేషనల్ హోటల్స్ రావాలని తాము కోరుకుంటున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. విజయవాడ గుణధరలో నూతనంగా నిర్మించిన హయత్ ప్లేస్ హోటల్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. హోటల్ ప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ, విజయవాడలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రం అంతటా టూరిజం ను డెవలప్మెంట్ చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే మంచి టూరిజం పాలసీని తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో హోటల్ స్థాపించే సంస్థలను ప్రోత్సహిస్తూ వస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. మనస్ఫూర్తిగా హార్టీ కంగ్రాచులేషన్స్. మంచి బ్రాండ్స్ రావాలి, విజయవాడే కాకుండా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఇటువంటి రినౌండ్ బ్రాండ్స్, రినౌండ్ హోటల్స్, ఈ చైన్స్ ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి ఆంధ్ర రాష్ట్రం కూడా గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద వరల్డ్ టూరిజం మ్యాప్లో ఆంధ్రాకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం రావాలి అని ఒక మంచి టూరిజం పాలసీని తీసుకొని రావడం జరిగింది. ఆ మంచి టూరిజం పాలసీని తీసుకొని రావడమే కాకుండా మంచి హోటల్ చైన్స్ను ఎంకరేజ్ చేస్తూ కూడా వచ్చాం. దాదాపుగా 11 పెద్ద పెద్ద బ్రాండ్లకు సంబంధించి ఓబ్రాయ్తో మొదలుకొని ప్రజల ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు ప్రభుత్వం నగరంలో కొత్తగా బ్రిడ్జిల నిర్మాణం చేపడుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఇందిరా పార్క్ నుంచి విఎస్టీ వరకు 450 కోట్ల వ్యయంతో నిర్మించిన స్టీల్ వంతెనను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ ఇతర అధికారులతో కలిసి శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇందిరా పార్క్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, విఎస్సీ జంక్షన్ లో వాహనాల రద్దీతో ట్రాఫిక్ నిరంతరం స్తంభించి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు. ఈ కష్టాలను దూరం చేసేందుకు మంత్రి కేటీఆర్ చొరవతో ఇందిరా పార్క్ నుంచి విఎస్సీ జంక్షన్ వరకు 2.62 కిలోమీటర్ల మేర స్టీల్ బ్రిడ్జిని నిర్మించినట్లు పేర్కొన్నారు. June 2 నాటికి పనిచేస్తున్న ప్రతి ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగిని రెగ్యులర్ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని హర్షం వ్యక్తం చేస్తూ, నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ కాంట్రాక్ట్ లెక్చర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో థ్యాంక్ టు సీఎం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కాంట్రాక్ట్ లెక్చరర్స్ తో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి థ్యాంక్ టు సీఎం నినాదాలతో కాంట్రాక్ట్ లెక్చరర్స్ సంబరాలు జరుపుకున్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ నింపగలిగితే నేను ఎవరికంటే తక్కువ కాదు, నేను విదేశాలకు కూడా వెళ్ళి చదువుకోగలను అవసరమైతే అనే కాన్ఫిడెన్స్ ని మనం ప్రభుత్వ విద్యా వ్యవస్థలో చదువుతున్నటువంటి పిల్లలకు తెప్పించగలిగినప్పుడు తప్పకుండా వారి జీవితం బాగుంటుంది, వారి ఆలోచన విధానం కూడా బాగుంటుంది. సో అంటే అన్ని రకాలుగా కూడా, అంటే అది మళ్ళీ శాలరీస్ వాటికి సంబంధించినటువంటి ఖర్చు కాదు. ఈ అదన పేదవాళ్ళకి ఒక బెనిఫిట్స్ ఇస్తా ఉన్నారు అని, ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఉద్యోగాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని అనే పాయింట్ని కొంతమంది చెప్తా ఉంటారు. నేను ఈ రూపంగా నేను అందరికీ కూడా ఒక చిన్న మాట చెప్తా ఉన్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి ముందు కేవలం 3,10,000 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఒకే రోజు ఒకే టెస్ట్ ద్వారా 130,000 మంది రెగ్యులర్ ఉద్యోగస్తుల్ని, సచివాలయ వాలంటీర్స్ కాదు, సచివాలయంలో రెగ్యులర్ స్టాఫ్,
130,000 మందిని ఒకే రోజు వారందరికీ కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు 310,000 మంది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చేంత వరకు ఉన్నటువంటి రెగ్యులర్ ఎంప్లాయీస్ కి అదనంగా ఒకే రోజు 130,000 ఉద్యోగాలు ఇచ్చినారంటే ఆ ప్రభుత్వంలో మనకి ఏం తక్కువ అని చెప్పాలి ఉద్యోగాల సంఖ్య ఎలా తగ్గిందని చెప్పాలి అలానే 238,000 మందికి సచివాలయ వాలంటీర్స్ ఇచ్చారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు ఆ సభలో ఆయన ప్రసంగిస్తూ జగన్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ కు మరో ఛాన్స్ ఇవ్వొద్దని తెలిపారు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నానని 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నానని తన బాధ అంతా ఏపీ గురించి ప్రజల గురించేనని అన్నారు జగన్ బాబాయిని చంపి ఆ కేసును తనపై మోపే ప్రయత్నం చేశారని చంద్రబాబు ఆరోపించారు మంత్రి కొడుకు ఎంపీ ఇక్కడ ఇన్చార్జి తమ్ముడు ఎమ్మెల్యే వీళ్ళు 8000 కోట్ల రూపాయల పన్ను తీసుకుంటే ఆ దొంగన పట్టుకోవడానికి పోయా అక్కడికి మా తమ్ముడు చెప్తున్నాడు నేను ఆ పేరు చెప్పను సిగ్గులేని మనుషుల వేళ్ళు నేను పోతే అంగళ్ళలో నా మీద హత్యా ప్రయత్నం చేసి నా మీదనే 307 హత్యా ప్రయత్నం కేసు నా మీద పెట్టారు తమ్ముళ్ళు ఎంత గొప్ప నాయకుడు ఈ సైకో అంటే నేను భయపడిపోవాలని మిమ్మల్ని అడుగుతున్నా పారిపోవాలని అడుగుతున్నా ఈ రాష్ట్రం కోసం తిరుగుబాటు చేయాలా లేదా చేస్తారా లేదా కేసులకు భయపడితే ఏమవుతాం బానిస జీవితం కడాన జగ్గారెడ్డి ఎంగిలి మెతుకుల కోసం మనం ఆశపడాల్సి వస్తుంది తమ్ముళ్ళు దోచుకొని కడాన మనలందరినీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలగాను ఎమ్మెల్యే టికెట్ ఆశావాహుల నుండి ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు శుక్రవారం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అర్జీలను తీసుకున్న తర్వాత అర్హులైన వారి కోసం సర్వేలు చేయించనున్నట్లు చెప్పారు దరఖాస్తుదారుల బలాలు బలహీనతలపై సర్వే చేయిస్తామన్నారు ఆశావాహులు ఎస్సీ ఎస్టీలు అయితే దరఖాస్తుకు 25,000 బీసీ ఓసీలు అయితే 50,000 దరఖాస్తు రుసుముగా నిర్ణయించినట్లు చెప్పారు దరఖాస్తు రుసుమును పార్టీ కార్యక్రమాలకు మాత్రమే వినియోగిస్తామన్నారు ఈ నెల 25 తర్వాత స్క్రూటిని ఉంటుందన్నారు దరఖాస్తు ఫారంను విడుదల చేయడం జరిగింది మీడియా మిత్రులకు మళ్ళీ ప్రత్యేకంగా దీని నమూనా కూడా మీకు ఇస్తాము ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నియమించిన సబ్ కమిటీ సూచనలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఈ దరఖాస్తు యొక్క రుసుము 25,000 సాధారణ శాసనసభ దరఖాస్తులకు 50,000గా రుసుము నిర్ధారించడం జరిగింది ఇది తిరిగి వాపస్ ఇవ్వబడదు ఇవి పార్టీ యొక్క చందాల దీంట్లో తీసుకోవడం జరుగుతుంది దీంట్లో పూర్తి వివరాలు పొందుపరచడం జరిగింది అభ్యర్థి యొక్క వివరాలు గతంలో వాళ్ళు పార్టీలో సభ్యత్వ నమోదు ఏ విధంగా చేసిండ్రు ఎన్ని సభ్యత్వాలు చేసిండ్రు అదే విధంగా గత 2 సంవత్సరాల నుంచి పార్టీ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా పాల్గొన్నారు ప్రజా ఉద్యమాలలో ఏ విధంగా పాల్గొన్నారు పార్టీ మిగతా కార్యక్రమాలలో ఏ విధంగా పాల్గొన్నారు గతంలో వారు ఏ హోదాలలో పనిచేసిండ్రు ప్రజాక్షేత్రంలో ప్రజాప్రతినిధులుగా ఏ హోదాలలో పనిచేసిండ్రు ఈ అంశాలను అన్నిటిని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది కాబట్టి మీడియా మిత్రులకు మా సూచన దరఖాస్తులు తీసుకోవడం కార్యక్రమం ప్రారంభమైంది ఈరోజు 25 తారీఖు ఈ కార్యక్రమం ముగియబోతుంది కాబట్టి ఆశావాహులు ఎవరైనా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్లను ఇందులో దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం నెల్లూరు నగరం పద్మరావు డివిజన్ పరిధిలోని యలమవారి దినిలో శుక్రవారం డోర్ టు డోర్ ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ ఆయన కుమార్తె సింధూర పాల్గొన్నారు నారాయణ స్వయంగా ఇంటింటికి వెళ్లి ఓటర్ వెరిఫికేషన్ చేయించడం జరిగింది అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఓటర్ వెరిఫికేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టామని అందుకే స్వయంగా నేనే ఇంటింటికి తిరుగుతున్నామని చెప్పారు చనిపోయిన వారి పేర్లను కొన్ని చోట్ల తొలగించడం లేదని మరికొన్ని చోట్ల కొత్త ఓట్లు యాడ్ చేయడం లేదన్నారు మార్పులు చేర్పులకు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో అవన్నీ దగ్గరుండి చూసుకుంటున్నానని తెలిపారు మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నగరంలో అనేక వేల రూపాయలతో కోట్ల రూపాయలతో నెల్లూరుని అభివృద్ధి చేయడం జరిగింది నెల్లూరులో ఉన్నటువంటి పార్కులు కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అదే కాకుండా ప్రతి ఒక్క ఎస్సీ
కాన్స్టిట్యూన్సీలో ముఖ్యంగా మన గ్రామంలో సార్ గెలిస్తే మన ఊరిని సస్యశ్యామలం చేస్తానని చెప్పి నేను మనకు మాట ఇచ్చాడు. మనందరం కూడా రేపు ఎలక్షన్లో నారాయణ సార్ని అత్యధిక మెజారిటీతో మన ఊర్లో ముఖ్యంగా మన ఊర్లో నారాయణ సార్కి ఏకతాటిపైకి వచ్చి ప్రతి ఒక్కరూ నారాయణ సార్ని గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా. యలమవార్దిని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, పొంగూరు నారాయణ సార్ అని మన నారాయణ సార్ గారు 2 రోజుల నుంచి గడప గడపకు మన ఇంటి ముందుకు వచ్చి అందరినీ ఏమమ్మా ఓటు ఉందా లేదా మీకు ఇక్కడ ఉందా లేదా అని ప్రతి ఒక్కరిని అడుగుతూ అందరితో మమేకమై అందరితో కలిసిపోతున్నారు. మనకు అంతకుముందు నారాయణ సాగర్ మంత్రిగా ఉన్నప్పుడు మన నెల్లూరు పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్గా ఈరోజు యలమవార్దిలో 246 డివిజన్లో డ్యూటీలు చేస్తున్నాం. నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్రజాస్వామ్యం అంది ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్యంలో భారతదేశం 1. ఇంత పాపులేషన్ కలిగిన ప్రజాస్వామ్యం ఇంకేది లేదు. ప్రజల చేత నాయకులు ఎన్నుకోబడతారు, ప్రజలకు సేవ చేస్తే వాళ్ళని ఎన్నుకుంటారు, సేవ చేయకుంటే దించేస్తారు 5 సంవత్సరాలకు ఒకసారి. వైసీపీ నేతలపై వేసిన పరువు నష్టం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ వీరికి న్యాయస్థానం ద్వారా నోటీసులు పంపినా స్పందించడం లేదని పేర్కొన్నారు. దీంతో తన పరువుకు భంగం కలిగించినందుకు కోర్టులో పరువు నష్టం కేసు వేశానని చెప్పారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ లక్షల కోట్లు దోపిడీ చేశారని లోకేష్ ఆరోపించారు. తన తాత తండ్రి ఇద్దరు ముఖ్యమంత్రులైనప్పటికీ తాను ఏనాడు అవినీతికి పాల్పడలేదని చెప్పారు. ఏపీలో సైకో పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీనేనని 2024 నుంచి 2029 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. పారిపోతాం కాదు, చేసిన ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత వైకాపా పార్టీ పైన ఎప్పుడు ఉంటుంది. అందుకే న్యాయం కోసం నేను కోర్టును ఆశ్రయిస్తే జగనన్న వ్యక్తి ఆయన చేసిన అవినీతి వల్ల కోర్టుకు వెళ్ళే పరిస్థితి. నేను విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ వీసా ఉంటే చాలు, అదే జగన్ విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ వీసాతో పాటు ఈడీ ఐటీ సిబిఐ కోర్టు పర్మిషన్ కావాలి. గతంలో నాకు చాలా స్పష్టంగా అర్థం, లోకేష్ ఒక తప్పు చేస్తే ఏ యూట్యూబ్ ఛానల్ అయినా లేదంటే ఫేస్బుక్ అయినా ఫేస్బుక్ ఛానల్ అయినా మేము ఎవరిని వదిలిపెట్టామని నేను వాళ్ళందరూ చెప్తాను. మేము నిజంగానే తప్పు చేస్తుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం కూడా సిద్ధం ఉన్నాం. కానీ లేనిపోయిన ఆరోపణలు చేస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. రాజశేఖర రెడ్డి గారు 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అడ్డంగా పెట్టుకుని జగన్ 100,00,000 ప్రజాధనాన్ని లూటీ చేశారు. మా తాతగారు ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు. దాదాపు 22 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా విభజించిన ఆంధ్రప్రదేశ్ తర్వాత ముఖ్యమంత్రులుగా మా తాతగారు మా తండ్రి సేవ చేశారు. ఆ అవకాశం ప్రజలిచ్చారు. ఏనాడు మేము ప్రజాధనాన్ని జోలికెళ్ళాం, ఏనాడు ప్రజల్ని మేము ఇబ్బంది పెట్టలేము. అందుకే చిత్తశుద్ధితో మా ఆస్తులు కూడా ప్రతి సంవత్సరం మేము ప్రకటిస్తాం జరుగుతుంది, అది మాకున్న క్రమశిక్షణ. 2, ఇతం పార్టీ కింద చిత్తశుద్ధి. సో తప్పుడు వార్తలు రాస్తాం, తప్పుడు ఆరోపణలు చేస్తాం మటుకు ఏ మీడియా ఛానల్ అయినా ఏ పత్రిక అయినా. తెలంగాణలో దళిత బంధు పథకం బీఆర్ఎస్ బంధుగా మారిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు. దళిత బంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. మాఫియా మాదిరి బీఆర్ఎస్ నేతలు దోపిడీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కడతామని కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారని, ఇప్పటి వరకు ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మీరు పుట్టింది తెలంగాణ సమాజం కోసం కాదని, మీ కుటుంబం కోసం మాత్రమేనని మండిపడ్డారు. ఒక దొంగ దీక్ష చేసినప్పుడు బట్టబయలు చేసింది ఖమ్మం జిల్లా ప్రజలని సందర్భంగా మనవి చేస్తున్నాం.
ఖమ్మం జిల్లాలో అనేక రకాల రాజకీయ మార్పులు రానున్న రోజుల్లో జరిగే అవకాశం ఉంది రాజకీయాలకు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు పాల్పడడము చాలా దురదృష్టకరం సిద్ధాంతపరమైనటువంటి పార్టీలుగా మేము సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఎవరి మీదనైతే పోరాటం చేయాలో ఏ ప్రజల కోసమైతే ఉద్యమాలు చేయాలో పూర్తిగా 80% ఎన్నికైనటువంటి ప్రజా ప్రతినిధులను అనేక రకాల ఆశలు చూపి ఈ రోజు అప్పుడు టిఆర్ఎస్ గాని ఇప్పుడు బిఆర్ఎస్ గాని చేర్చుకున్న విషయం మనకు తెలుసు 2018లో 19 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే చివరకు 12 మంది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాకు బాగలేదు అని చెప్పి నాడు టిఆర్ఎస్ లో చేరిన విషయం మనకందరికీ తెలుసు లెజిస్లేటివ్ కౌన్సిల్ కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఏకపక్షంగా టిఆర్ఎస్ లో చేరారు ఈరోజు రాష్ట్రంలో ఒక కుటుంబ పాలన ఒక కుటుంబ పెద్దనము ఒక కుటుంబ ఆధిపత్యము ఒక కుటుంబం యొక్క అహంకారము ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా గాని తెలంగాణ సమాజం గాని ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఒక టిఆర్ఎస్ ప్రభుత్వం పోవడమో కేసీఆర్ కుటుంబం గద్దె దిగడమో కాదు ఒక మౌలికమైనటువంటి మార్పు ఈరోజు తెలంగాణలో మద్దతుగా ఒక ట్రైబల్ బిడ్డ టిఆర్ఎస్ ఒకే గూటి పక్షులు ఒకే తాను ముక్కలు రెండు పార్టీలు గతంలో కలిశారు ఇప్పుడు కలుస్తామని ధైర్యంగా ప్రకటన చేస్తున్నారు భవిష్యత్తులో తప్పకుండా కలుస్తారు అనేటువంటి విషయాన్ని తెలంగాణ సమాజము ఏ కుటుంబ పాలన పోవాలనుకుంటున్నామో ఏ అవినీతి పాలన పోవాలనుకుంటున్నామో ఏ అప్రజాస్వామిక పాలన పోవాలనుకుంటున్నామో ఏ మాఫియా రాజ్యం పోవాలనుకుంటున్నామో మరి ఆ సమాజం అంతా కూడా ఈరోజు ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతాను తర్వాత ఏ రకంగా విస్మరించిందో ఇచ్చినటువంటి హామీలను ఏ రకంగా విస్మరించి ఈరోజు కల్వకుంట్లకు మనం చూస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం ఏదో కారణంగా పంట నష్టపోతా ఉన్నాం దళితులకు 3 ఎకరాల స్థలం ఇస్తా ఉన్నావు గిరిజనులకు 3 ఎకరాల స్థలం ఇస్తా ఉన్నావు ముఖ్యంగా కోడు భూముల హక్కులు కల్పిస్తానని చెప్పి ప్రతి ఎన్నికలప్పుడు చెప్తారు మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీలకు మీకు ప్రకటించినటువంటి వాళ్లకు సహాయం చేయాలనేటువంటి సహజ వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది గమనించిన కోవూరు పరిధిలోనే విచ్చలవిడిగా ఇసుకు గ్రావెల్ మట్టి త్రవ్వి తరలిస్తున్నారు ఎవరిని ప్రశ్నించినా కూడా తమ పరిధిలో లేవని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ స్థానిక నాయకులు ఒత్తాస పలుకుతున్నారే కానీ ఎవరూ సహకరించిన చర్యలు తీసుకుని కట్టడి చేసిన పరిస్థితి కనపడడం లేదు అధికారులు తలుచుకుంటే సాధించింది ఏమీ లేదు ప్రత్యక్ష సాక్ష్యాలు కళ్ళ ఎదుట ఉంటే వాటిని తవ్విన వారెవరూ కనిపెట్టడం పెద్ద పనేమీ కాదు ఈ విషయంపై ఒక సర్పంచ్ పోరాటం చేస్తే అతనిపై అక్రమ కేసులు బనాయించారు గతంలో వచ్చిన వరద వల్ల మా ఊరు మునిగిపోయి కనీసం అన్నం పెట్టే దిక్కు కూడా లేరు మేము ఎవరికి చెప్పుకోవాలి సర్పంచులను వాపోతున్నారు గతంలో వచ్చిన వరదల వల్ల ఎన్నో గ్రామాలు మునకకు గురయ్యాయి అని కనుకుల కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు సార్లు అధికారులకు చెప్పినా కూడా పట్టి పట్టించుకోకుండా అట్లే ఉన్నారు ఈ రోజు మినగల్ల గ్రామంలో దాదాపు 10 ఎకరాల భూమి అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే మా పరిధిలో లేదు మాకు తెలియదు అంటున్నారు దాదాపుగా ఒక 300 రోజుల నుంచి జరుగుతున్నట్టుంది వ్యవహారం 5 పెద్ద జేసీబీలు 20 ట్రిప్పర్లు అన్నీ అక్రమంగా తరలిస్తూ ఉన్నారు వీటి గురించి అడిగితే చెప్పే సమాధానం చెప్పేవారే లేరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీటికి సమాధానం చెప్పాల్సి వస్తుంది
ప్రసన్న గారు ఎప్పుడు ఏం అడిగినా కూడా ఏం సమాధానం చెప్పలేరు. మీరు పవన్ కళ్యాణ్ గారిని దూషించిన ప్రతిసారి మేము ఒక్కొక్క ఫెయిల్యూర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇంత ఫెయిల్యూర్ జరుగుతుంది, ఇక్కడ అక్రమ దోపిడీ జరుగుతుంది, వీటి గురించి జవాబు చెప్పండి అంటే మీరు జవాబు చెప్పలేరు. పైపిచ్చు పెళ్ళిళ్ళు 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 అని ఒకటే మాట అంటారు. మీ వాళ్ళు ఎవరైనా ఇష్టపడి ఉంటే మా మీద చెప్పండి సార్, వాళ్ళకి చెప్పేసేయండి సమాధానం. మోసపోయిన ప్రజలకి, దగాపడిన రాష్ట్రానికి, దోపిడీ చేస్తున్న నాయకులకి సమాధానం చెప్పేందుకు ప్రజాక్షేత్రంలో ఒక రైతులాగా శ్రమ పడుతున్నాడు మా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు వీటి గురించి ఆయనకు ఆలోచన లేదు, వాళ్ళ ఆశలు ఏమైనా ఉంటే చంపుకోమని చెప్పండి. యనమల అనే ముసలిని కాంధచేతిలో తనపై అసత్య కథనాలు రాయిస్తున్నాడని మంత్రి దాడిశెట్టి రాజమండ్రి పడ్డారు. తునిలో గృహ సారథుడు, వార్డు కన్వీనర్లతో మంత్రి దాడిశెట్టి శుక్రవారం సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చిన వార్తనే మళ్లీ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాధాకృష్ణ యనమల రాధాకృష్ణుడికి చెంచాను, యనమలకు రాధాకృష్ణ చెంచాను అర్థం కావడం లేదన్నారు. కోట నందూరులో నాకు నా కుటుంబ సభ్యులకు ఎకరం భూమి ఉన్నా అది యనమలకు రాధాకృష్ణకు రాసిస్తానని మంత్రి సవాల్ విసిరారు. దేశంలో ఉన్న ప్రముఖ నగరాల్లో యనమలకు ఆస్తులు ఉన్నాయని మంత్రి దాడిశెట్టి పేర్కొన్నారు. జగన్ అని అన్నాడంటే జరుగుతుంది, చంద్రబాబు అంటే ఉదాహరణ రైతు రుణమాఫీ, డాక్టర్ రుణమాఫీ, ప్రతిదీ ఈ మెటీరియల్ అంతా మీ దగ్గరికి పంపిస్తాం, మీ దగ్గరికి వస్తుంది. మీరు లోకల్ గా ఉన్న ఇంత గ్రోసాలకి అందరికీ కూడా ఖచ్చితంగా మీ అందరూ ట్రైనింగ్ ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు లోకల్లో తిరుగుతున్నాడు ఒక ముసలి తాత, 83 అనుకుంటా, ఎప్పుడు తెలియలేదు అలాగే ముసలాడు ఇప్పుడు తిరుగుతున్నాడు. ఆయన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఆ ముసలి తాత లేకుండా ఏది ఏం చేయాలి, ఆడికి చెంచాగాడే ఈ ఆడికి చెంచాగాడే తెలియదు. ఏబిఎన్ ఛానల్లో ఒక న్యూస్ రాయిస్తాడు నాకు వ్యతిరేకంగా, కోట నిర్మాణంలో 150 ఎకరం ఉంది, ప్లాస్టిక్ వస్తుంది అనేసి 3 రూపాయలు సంపాదించాం, ఇలా న్యూస్ రాయిస్తాడు. సిక్కు ముందు లేకుండా ఆ న్యూస్ మళ్ళీ ఆడే పోస్ట్ చేస్తాడు. ఆడ రాయించింది తప్పు న్యూస్. ఆ చెంచాగాడు చెంచాగాడు నాకు ఎమ్మెల్యే రామకృష్ణుడు ఏబిఎం రాధాకృష్ణుడు చెంచాగాడు, అది ఎమ్మెల్యే రామకృష్ణుడు ఏబిఎం రాధాకృష్ణుడు చెంచాగాడు నాకు తెలియదు. ఎక్కడ చెంచాగాడో ఒకటి చెంచాగాడు దేశంలోనే తొలి 3D పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం ప్రారంభించారు. 3D ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో బెంగళూరులో ప్రింట్ చేసిన ఈ బిల్డింగ్ ను కేవలం 45 రోజుల్లో పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. నిర్మాణ పనులకు సంబంధించిన వీడియోను మంత్రి తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. బెంగళూరులోని హాలాసూర్ క్రేమ్ బ్రిడ్జ్ లేఅవుట్ లో దాదాపు 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ 3D బిల్డింగ్ ను రూపొందించారు. L&T కంపెనీ 3D కాంట్రాక్ట్ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఈ నిర్మాణాన్ని పూర్తి చేసింది. దేశానికి కొత్త ధరాన్ని పరిచయం చేయడంలో బెంగళూరు ముందు ఉంటుందని, 3D పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ తో దేశానికి స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడారు. ఈ ఏడాది ఏప్రిల్లో తాము ప్రతిపాదించిన 3D బిల్డింగ్ ప్లాన్ కు బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్స్ కౌన్సిల్ ఆమోదం తెలపగా ఐఐటి మద్రాస్ సహకారంతో పూర్తి చేసినట్లు L&T కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. తాను వైసీపీని వీడుతున్నట్లు గన్నవరం నేత ఆర్లగడ్డ వెంకట్రావు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోరుతున్నట్లు చెప్పారు. గన్నవరం అభ్యర్థిగా తాను పనికొస్తానని భావిస్తే టికెట్ ఇవ్వాలని కోరారు. శుక్రవారం విజయవాడలో తన అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆర్లగడ్డ మాట్లాడుతూ తాను గడప గడపకు తిరిగి వైసీపీని పటిష్టం చేస్తే ఉంటే ఉండు పోతే పో అన్నారని తెలిసిందని, ఈ మాటలు తనను బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్లగడ్డ పార్టీ కోసం పనిచేశారని కానీ టికెట్ ఇవ్వలేకపోయామని సజ్జలు ఒక్క మాట చెబితే బాగుండేదని కానీ అలా జరగలేదన్నారు. పర్సన్ అవడం వల్ల నేనేది అంతకుముందు రాజకీయాల్లో లేపడం వల్ల మేనేజ్మెంట్ చెలపడం వల్ల ఓటమి ఓటమి కాబట్టి ఏదేమైనా ఇందాక మీతో మాట్లాడినంత మీరు తీసుకోవచ్చు వదలరా.
ఇప్పుడు కొత్తగా మాట్లాడకుందని నేనేం భావించట్లా. చాలా చాలా కష్టపడిన ఇష్టపడి పనిచేసి కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారి కోసం తిరిగి ఎట్టి పరిస్థితో ఈ సీట్ని బహుమతిగా ఇస్తానన్న ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు ఈ సీట్ ఎట్టి పరిస్థితిలో పట్టాలి. పార్థసారథి గారు వెళ్ళాలంటున్నాడు కనమలూరు తప్ప నువ్వు వెళ్ళి పోటీ చేసి అతన్ని అసెంబ్లీకి రాకూడదు నువ్వు గెలవాలని చెప్పి పార్టీని పటిషన్ చేయమని ఆదేశిస్తే అన్నా నేను నీ ఆజ్ఞను శిరసా వహించి నా వ్యక్తిగత జీవితాన్ని వ్యాపారాన్ని అమెరికా కూడా ఇప్పుడు వెళ్లకుండా ఒకే ఒకసారి వెళ్ళి అమెరికా పనిచేశా దురదృష్టం ఓడిపోయా అప్పుడు బాధ కలగల తర్వాత నా ఓటమి తర్వాత ఎవరైతే నాకు సన్మానం చేస్తానో నాకు దండేస్తానో ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడినాను పార్టీలో తీసుకున్నప్పుడు కలిసి పనిచేయమని మీరు నన్ను బతిమలాడిన మాట మాత్రం వాస్తవమన్నా కానీ నా ఆత్మాభిమాన్ని నేను చంపుకోలేక నేను కలవనని సుస్పష్టంగా మీకు చెప్పానన్నా. తర్వాత అది నవంబర్లో జరిగింది 2020 జనవరిలో కూడా ఒకసారి ఆనాడు మంత్రిగా ఉన్న వేలంపల్లి శ్రీనివాస్ గారు నేను ముఖ్యమంత్రి గారిని మరోసారి కలిసాం. సీఎం కేసీఆర్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ విమర్శలు చేశారు. మరో 2 నెలల్లో కేసీఆర్ ఇంటికి పోవడం ఖాయమన్నారు. మద్యం టెండర్ల దరఖాస్తులతో కేసీఆర్ 2,000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. టికెట్ కోసం దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ డబ్బులు దండుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందుదొందు అని సెటైర్లు వేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు. అలా డబుల్ బెడ్రూమ్లో అయ్యే రాలేదు, ఆరోగ్యశ్రీ కార్డులు పనిచేయలేదు, రుణమాఫీ జరగదు. రుణమాఫీ మనకు రుణమాఫీ అట, అది బంపర్ ఆఫర్ ఇస్తారు కొన్ని షాపులలో 99 రూపాయలు 999 రూపాయలు 9,900 రూపాయలు 99 రూపాయలు ఇస్తున్నాడు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. నువ్వు రుణమాఫీ చేయకుండా బ్యాంకులలో మిత్తికి మిత్తే కట్టలేని పరిస్థితిలో, తిరిగి బ్యాంకులు రుణాలు ఇవ్వలేని పరిస్థితిలో, తీసుకోలేని పరిస్థితిలో సర్వనాశమైన రైతులు ఇవాళ ఇవాళ 99,999 వరకు మాత్రమే ఇస్తున్నట్టు ఇంకొక రూపాయి చేశారు పోనీ, అది అందరికి వర్తిపోయాయి. 99,999 రూపాయలను అందరికి వర్తిపోయాయి. 100,000 రూపాయలు ఇవ్వకను, ఆ 1 రూపాయికి రైతులు అడుగుతారు. వాస్తవాలు ఆలోచించండి. మీరు 99,999 రూపాయలు ఇచ్చని చెప్పి సంతోషపడకండి, ఎందుకంటే 2,000,000 మంది ఉన్న రైతులు బాధపడ్డారు. ఇవాళ దాదాపుగా 10,000-12,000 కోట్ల రూపాయలు ఇవాళ ఇస్తే, ఇవాళ లంపర్ ఆఫీస్ అంటే మళ్ళీ రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తే నీకంటే చరిత్రహీనుడుగా చరిత్రలో నిలిచిపోతా పెట్టాను. రైతు యొక్క సంక్షేమ పథకాలు అమలు కాకుండా పేదలు నట్టడం వచ్చిన ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఇక రోజుకో స్కీము ఇస్తాయని అందరూ చూడండి అందరూ చూడాలంటే ఇక రోజుకో స్కీము రోజుకో మళ్ళీ మోసం చేస్తాడు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఒకళ్ళు ఇద్దరికి మోసం చేస్తారు కదా, గట్టిన ఇప్పుడు అందరు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, ఇద్దరు ముగించి మోసం చేస్తాడు. మళ్ళీ ఎలక్షన్ ఇస్తే ఓట్లు వేస్తాను నాకు నేను ఇస్తాను, మళ్ళీ మేము ఇస్తా ఉంటారు. రుణమాఫీ ఇద్దరు ముగ్గురు చేస్తారు, అదే చేస్తాడు. దళితులు 3 ఎకరాలు చెప్పి గట్టే ఇద్దరు ముగ్గురికి ఇస్తాడు. పేపర్లు ఫోటోలు వేసుకుంటాడు, టీవీలో చూపెట్టుకుంటాడు, మళ్ళీ ఓట్లు వేసుకుంటాడు, మళ్ళీ లాపత్తి లేకుండా పోతాడు. దళిత బంధు గట్టినే చేస్తాడు. ఒకటి ఇవాళ మోసపూరితమైన వాగ్దానాలు చేసి హైదరాబాద్ ఉప్పల్ సర్కిల్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేశారు. అసెంబ్లీ తమను పర్మనెంట్ చేస్తామని, సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మున్సిపల్ శానిటేషన్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, లేని పక్షంలో శానిటేషన్ విధులను బహిష్కరిస్తామని మున్సిపల్ ఉద్యోగులు హెచ్చరించారు. సర్కిల్లో శానిటేషన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాము. మా తోటి ఉన్న కార్మికులు, నాతో చేసే పేలు, ఎంటమాలజీ సిబ్బంది అందరం మేము ఈరోజు నుంచి సమ్మెలో కూర్చోవాలనుకున్నాము. ఎందుకంటే సీఎం కేసీఆర్ సారు ఇంతకుముందుకు హామీ ఇచ్చారు అసెంబ్లీ సాక్షిగా, మనకు జిహెచ్ఎంసీ కార్మికులు సహాయంగా సలామని చెప్పాడు. అదేవిధంగా ఫస్ట్ కార్మికులు అందరినీ పర్మనెంట్ చేస్తా అని చెప్పిండు. అదేవిధంగా మేము నమ్మాము, మాకు జీతాలు పెంచుకుంటూ వచ్చాడు, కానీ అది ఇంతవరకు అది ఈరోజు పెరిగిన ధరలతో పోలిస్తే అవి మాకు సరిపోవట్లేదు. మా పిల్లలను చదివించుకోవడానికి కానీ, ఇంటి కిరాయిలు కట్టుకోవడానికి కానీ, మా నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మా కార్మికులకు ఈ రోడ్ల మీద పనిచేయడం, దుమ్ము దూళ్ళే పనిచేయి, గాలి దుమ్ము దూలి ఈ చెత్తలు పనిచేయడం వల్ల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. హాస్పిటల్కి వెళ్తే 1,000 ఖర్చు అవుతుంది. మేము కట్టుకొని ఉండాలంటే అందరితో పాటు అందరితో సమానంగా మేము కూడా మాకు కూడా మంచిగా భవిష్యత్తులో అందరికి మా పిల్లలు కూడా మంచిగా. బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విజయవాడలో హయత్ ప్లేస్ హోటల్ వరల్డ్ టూరిజం మ్యాప్ లో ఏపీ ఉండాలన్న సీఎం జగన్.
దళిత బంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమిషన్ తీసుకుంటున్నారు. దళిత బంధు బీఆర్ఎస్ బంధుగా మారిందన్న కిషన్ రెడ్డి. కంటేరులో 14 ఎకరాల పొలాన్ని కొన్నానని అసత్య ప్రచారం చేశారన్న లోకేష్, తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్ లక్షల కోట్లు దోపిడీ చేశారని ఆరోపణ. 3D పోస్ట్ ఆఫీస్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, బెంగళూరులోని ఆలసూర్ లో ప్రారంభోత్సవం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి N24 న్యూస్.